మీటూ ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనుశ్రీ దత్త, చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణల తరువాత ఒక్కొక్కరు ముందుకొస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడుల గురించి నోరు విప్పుతున్నారు. దీంతో ఈ అంశం సినిమా రంగంతో పాటు రాజకీయ, కార్పొరేట్ రంగాలను కుదిపేస్తోంది. దేశంలో హాట్ టాపిక్గా మారింది. అంతర్జాతీయంగా ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇప్పుడు మన దేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్లో గుర్తింపు ఉన్న నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్త సంచలన ఆరోపణలు చేశారు. ఇది మొదలు బాలీవుడ్, టాలీవుడ్తో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ సందర్భాల్లో వేధింపులకు గురయ్యామంటూ బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ జాబితాలోకి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల కూడా చేరిపోయింది. తాను కూడా వేధింపులకు గురయ్యానని, కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్లు చేశారు. మరోవైపు ప్రముఖ పాత్రికేయుడు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమను వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్పై కాంగ్రెస్ సీనియర్ నేత మండిపడ్డారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి. దిస్ గవర్నమెంట్ ఇన్ దిస్ కేస్ బుల్లీడ్ ఆఫీసర్స్, పనిష్డ్ ఆఫీసర్స్, థ్రెటన్డ్ దెం, ప్రమోటెడ్ సమ్, ఒబ్లైజ్డ్. దిస్ ప్రాసెస్ వాస్ ఇనిషియేటెడ్ బై arm twisting. This entire process is invalid morally, in my view legally too, but to get all these things out, only JPC can do justice. She already made the demand. That is our standing demand. In slow degrees we are collecting piece of information which makes sense of the original suspicion that this whole thing was manipulated. అటు బాలీవుడ్ లో మరో ప్రముఖ నటుడు అలోక్ నాథ్ పై కూడా సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అలోక్ నాథ్ పై రచయిత్రి, నిర్మాత వినితానంద లైంగిక దాడి ఆరోపణలు చేశారు. తనపై 19 ఏళ్ల క్రితం 2 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని నంద ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉండగా తమ క్లయింట్ అలోక్ నాథ్ పై వినితానంద తప్పుడు ఆరోపణలు చేశారని, దీనిపై కేసు ఫైల్ చేస్తామని చెప్పారు అలోక్ నాథ్ న్యాయవాది అశోక్ సరౌగి. And which cannot be taken as a gospel truth. So therefore, that is the reason I have also advised him not to go before the media, because ultimately if any legal battle is to be done, any word used by him can be used against him. And since we are planning to have a good legal battle, it has been advised that he should not come before media. The manner in which the media is sought to be used without approaching any authority, definitely we are going to take action for unwanted defamatory statements issued by her, and probably within a day or two we'll file such proceedings. అటు దక్షిణాదిలో ప్రముఖ పాటల రచయిత, పలు జాతీయ అవార్డుల విజేత వైరుముత్తు నుంచి కూడా తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ప్రముఖ గాయని చిన్మయి తెలిపారు. మరోవైపు లైంగిక దాడులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా పోలీస్ రిపోర్టు ఇవ్వాలని సూచించారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ. We are not planning to write to them, but we are trying to be in contact with them from last many days, and we contacted few of them, Sandhya Menon, Anu, so we could contact them, and we have told them if they want they in, and through media also I'm trying to talk again and again since many days that anybody has got such complaints, sexual harassment at workplace or anywhere, they can come forward and complain to us. ఇక బాధిత మహిళలకు కొంతమంది మద్దతుగా నిలుస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు చెప్పడం ద్వారా ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పురుషులతో ఏళ్లపాటు సహజీవనం చేసిన మహిళలు కూడా ఇప్పుడు మీటూ అంటూ ఆరోపణలు చేస్తూ వాళ్లపై కక్ష సాధిస్తున్నారని అంటున్నారు. కొంతమంది మహిళలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద సంచలన ఆరోపణలు, వాడివేడి చర్చలతో మీటూ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.